నమస్తే అన్న అందరికి నమస్కారం. కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెండర్స్ కి అయితే స్వాగతం అన్న. కువైట్ లోని జహరా రోడ్డులో ఒక వాహనం బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు గాయపడినట్లు పోలీస్ అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు. కువైట్ యువరాజు షేక్ మిషాల్ అల్ అహ్మద్ గారితో బయాన్ ప్యాలెస్ లో కువైట్ ప్రధానమంత్రి షేక్ అహ్మద్ అల్ నవాబ్ గారు సమావేశమయ్యారు. అలాగే ప్రస్తుతం కువైట్ లో రాజకీయ సంక్షోభం, ప్రభుత్వ ఏర్పాటు, అలాగే పార్లమెంటును రద్దు చేసే విషయాల గురించి చర్చించినట్లు స్థానిక మీడియా తెలిపింది. హవల్లీ గవర్నరేట్ లో ప్రస్తుతం ఉన్న కారు షెడ్లలో దాదాపు 90% చట్టాన్ని ఉల్లంఘించి నిర్మించబడ్డాయని చెప్పి అధికారులు తెలిపారు. మీనా అల్ అహ్మది రిఫైనరీలో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కార్మికులు గాయపడిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే ఈ యొక్క ముగ్గురిలో ఇద్దరు కార్మికులు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని చెప్పి మూడవ వ్యక్తి చికిత్స పొందుతూ ఉన్నాడు. అతని యొక్క ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పేసి కేఎన్పీసీ తెలిపింది. April 4 మరియు 5 తేదీల్లో జరిగే పార్లమెంటు సాధారణ సమావేశాలకు హాజరు కావాల్సిందిగా కువైట్ పార్లమెంటు స్పీకర్ మోర్జమ్ అల్ గనీమ్ గారు ఎంపీలను ఆహ్వానించారు. 2021 చివరి నాటికి కువైట్ లో 5,94,000 మంది గృహ కార్మికులు ఉంటే 2022 చివరి నాటికి కువైట్ లో గృహ కార్మికుల సంఖ్య 7,53,000 చేరుకున్నట్లు తాజా గణాంకాలు వెల్లడించాయి. కువైట్ లో చమురు రంగంలో ఉద్యోగాల కోసం 7,000 మంది దరఖాస్తులు చేసుకుంటే కేపీసీ 521 మందిని నియమించుకున్నట్లు తెలిపింది. జిలీబ్ అల్ సువైక్ ప్రాంతంలో పబ్లిక్ క్లీనినెస్ అండ్ రోడ్ వర్క్స్ అధికారులు ఫీల్డ్ టూర్ నిర్వహించారు. ఫలితంగా చట్టాలను ఉల్లంఘించిన 7 షాపులను అధికారులు మూసివేశారు. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న దినార్ రేటు విలువ గురించి తెలుసుకుంటే ఈరోజు కువైట్ లో ఒక దినారు 267.26 రూపాయలుగా ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న బంగారం ధరల విలువ గురించి తెలుసుకుంటే 22 క్యారెట్లో 1 గ్రాము బంగారం ధర 18.08 దినార్ల వద్ద సేల్ అవుతూ ఉంది. అలాగే ఈరోజు కువైట్ లో ఉన్న వాతావరణం గురించి తెలుసుకుంటే కువైట్ లో అత్యధికంగా 24 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే అత్యల్పంగా 13 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు కువైట్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఇవన్న ఈరోజు కువైట్ ముఖ్యాంశాలు, కువైట్ న్యూస్ కెలెట్స్. మరిన్ని విశేషాలతో రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, శుభరాత్రి, జై హింద్.